బ్యాక్ టు న్యూస్. విడుదల చేయాలంటూ సునీల్ యాదవ్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సునీల్ కు ఎలాంటి పాపం తెలియదని, కానీ ఎవరో చెప్పిన మాటలు విని తమ కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ ఆరోపించారు. వివేకానందరెడ్డి తమకు దేవుడు లాంటి వాడని, అలాంటి వ్యక్తిని తమ బిడ్డ ఎలా హత్య చేస్తాడని ప్రశ్నించారు సునీల్ తల్లిదండ్రులు. వాచ్మెన్ రంగయ్య ఆరోపణల్లో వాస్తవం లేదని, తమ బిడ్డను అనవసరంగా కేసులో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకు మీద ఎన్ని చెప్పినారో, ఎన్ని అబద్ధాలు చెప్పినారో వాళ్ళు, దయచేసి వాళ్ళ మాటలు నా కొడుకుని ఏమన్నా చిత్రహింస పెట్టాలని చూస్తున్నారేమో, అది జరగని పని. ఎందుకంటే 24 గంటల లోపల విచారణ అన్నారు కాబట్టి అందరితో పాటు నా కొడుకు విచారణ నా ఇంటికి రావాలి, అందరితో పాటు పిలుచుకోవాలి. అట్లా జరిగితే పర్వాలే, లేదంటే చాలా ఇబ్బందులు, చాలా ఘోరంగా కూడా మేము చేస్తాం కూడా. ఇదే ప్రెస్ మీట్ లోనే, ఇదే ప్రెస్ మీటు మళ్ళా ఈ రోజు నా కొడుకు 24 గంటల లోపల నా దగ్గర రాకపోతే ఇదే ప్రెస్ మీట్లో వచ్చి మా సవాలు చూస్తారు. ఎందుకంటే మా బాధంగా మీకు, మా బాధ మా నరకం అనేది మీకు చూపించినాం. ఇంతవరకు మేము బతకడం ఎందుకంటే 10 మందికి తెలియజేయాలా, తెలియజేసి సావాల. గోవా పోయినాం, సావడానికి పోయినాం. గోవాలో మేము చచ్చిపోతే ఏమో కరోనా చచ్చిపోయినారు వంకలు కొట్టుకొని అంటారు, ఆ మాట రాకూడదు. ప్రపంచానికి అంతా చూడాలి నన్ను ఏ ఇబ్బందులు టార్చర్ పెట్టినారో అవన్నీ ముందు అన్నీ రిపోర్ట్ చేయకోకుండా అదే రిపీట్ మాపడు నాకు న్యాయం జరగాలి. వివేకానంద రెడ్డి సార్ దగ్గరికి పోయి చనువుగా ఉన్న విషయం వాస్తవమే, కానీ ఇలాంటి కేసుల విషయంలో ఎలాంటి విషయంలో మాకు సంబంధం లేదు. ఆయన మాకు ఎప్పుడూ దేవుడు లాంటోడే, కానీ ఈరోజు మమ్మల్ని ఈ విధంగా 28 నెలల నుండి ఇబ్బంది పెడుతున్నారంటే మాకు ఇంకా తెలియక లేక మాకు అవస్థమానం పట్టిపోయింది. ఇప్పటికి 11 సెల్లులు సీజ్ చేశారు సిబిఐ వాళ్ళు, ఒక్క సెల్లు కూడా ఇవ్వలేదు. సిబిఐ దెబ్బలకు తట్టుకోలేక, సిబిఐ విచారణకు పోలేక, సిబిఐ విచారణ పొద్దున 9కి పోతే రాత్రి 8కి వస్తామో 11కి వస్తామో, మా ఇంట్లో మా కోడలు ఒక్కటి తప్ప మా నలుగురిని విచారించి చిత్రహింసలు పెడతా అంటే మేము తట్టుకోలేక హైకోర్టులో పిటిషన్ వేసి మేము పోయినది వాస్తవం. మేము అప్పుల బాధతో ఇంకో బాధతో కాదు, సిబిఐ దారుణంగా విచారించి మమ్మల్ని కొడుతుంటే మేము పోయినది వాస్తవం.